అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనం గేటెడ్ కమ్యూనిటీలో చాలామంది మనకి 1800, 2000, 1600 స్క్వేర్ ఫీట్ అనేది ఫ్లాట్స్ అడుగుతున్నారు. ఓకే, దీని గురించి మనకు ఒక 2000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. మనం ఆల్రెడీ బిఫోర్ దీంట్లో ఒక 3 ఫ్లాట్స్ పెట్టాం. ఆ 3 ఫ్లాట్స్ మ్యాక్సిమం 2 వీక్స్లోనే కంప్లీట్ అయిపోయినాయి అండి. 1 మంత్లో మొత్తం క్లోజ్ అయిపోయింది. ఓకే, అక్కడే చాలామంది మళ్ళీ అడిగారు. దాని గురించి మనం ఇక్కడ ఒక మళ్ళీ మనకు ఒక 2-3 ఫ్లాట్స్ అనేది మనకి 1 వీక్ 10 డేస్ బ్యాక్ వచ్చినాయి. అవి వీడియో షూట్ చేయడానికి వచ్చాం. వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను. చాలామంది వీడియో చూసి వీడియో ఫుల్గా చూడకుండా డీటెయిల్స్ అడుగుతున్నారు, దయచేసి అలా అడగొద్దండి. ఇంకొకటి, విజిటింగ్కి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ప్రాబ్లమ్స్. సడన్గా ఫోన్ చేస్తున్నారు, వీడియో చూసి ఎప్పుడో కాల్ చేస్తున్నారు. మళ్ళీ 1 వీక్ తర్వాత వాళ్ళు బయట నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇక్కడుండి హాలిడే అప్పుడు కాల్ చేస్తున్నారు, అలా కాదండి. కింద మనం ఎప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలనేది కూడా డీటెయిల్స్ ఇచ్చాము. ఓకే, ఆ డీటెయిల్స్ ప్రకారం మనకు 1 డే ముందు కన్ఫర్మ్ చేస్తేనే మనం టైం ఇస్తామండి. గమనించండి, ప్రాపర్టీ విషయానికి వస్తే మనకి ఎక్కడ చూడొచ్చు, స్టేర్ కేసు. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ కార్నర్ ఉంటుంది ఫ్లాటు. ఇది మెయిన్ డోరు, చూడండి. మనం ఇప్పుడు ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫుల్ డీటెయిల్స్ మీకు ఫ్లాట్లోనే ఇస్తాను, చూడవచ్చు. మనకి లైటింగ్ అంటే ఫాల్ సీలింగ్ చేయలేదు కనుక దీనికి లైటింగ్ లేదు కాబట్టి కొంచెం ఈ ఫ్లాట్ డల్గా ఉంటుంది. ఓకే, దీంట్లోనే మనకి 1500 స్క్వేర్ ఫీట్ ఉన్నాయి, 1419 స్క్వేర్ ఫీట్ ఉన్నాయి, మనకి 2000 స్క్వేర్ ఫీట్. ఇప్పుడు మనం తీస్తున్న వీడియో ఇది వచ్చేసి 2000 స్క్వేర్ ఫీట్ సైజు. మీకు బిఫోరే చెప్తున్నాను, 2000 స్క్వేర్ ఫీట్ సైజ్ చూస్తున్న వాళ్ళే మనకి ఈ ఫ్లాట్ గురించి మీరే ఫోన్ చేయొచ్చు. మీకు ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ మనం కొన్ని వీడియోస్లో చెప్తున్నాం, ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మనకి 100% కాల్ చేయండి, లేదా కింద ఇచ్చే డిస్క్రిప్షన్లో నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ రిక్వైర్మెంటు మీకు 100% మీకు నచ్చిన ప్రాపర్టీ అనేది మీకు మీ బడ్జెట్లో మీకు నచ్చే ప్రాపర్టీ చూపిస్తాం. మీకు అక్కడ చూడొచ్చేది డైనింగు, ఇదంతా సిట్అవుట్ ఏరియా, చూడండి. ఇది సిట్టింగ్ ఏరియా. ఓకే, చూడండి, ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్. ఇప్పుడు మన బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము, చూడవచ్చు. మనకు లాస్ట్ టైం కూడా ఇదే సైజులో దీని మీద అంటే మనం 1800 లాస్ట్ టైం పెట్టాము, ఇంకొక టవర్ సపరేట్ టవర్లో. అది ఇమీడియట్గా మనకు 20 డేస్లోనే క్లోజ్ అయిపోయిందండి. ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. చాలామంది అడుగుతున్నారు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అంటే కింద అంటే కమ్యూనిటీకి సంబంధించిన స్విమ్మింగ్ పూల్ కానీ క్లబ్ హౌస్ ఇవన్నీ మెన్షన్ చేయట్లేదు అని చెప్పేసి చాలామంది కొంతమంది డౌట్ అడుగుతున్నారు. 1% వరకు ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అని మనం టైటిల్లో పెట్టినవంటే ఆల్మోస్ట్ ఇంక అన్ని అమ్యూనిటీస్ ఉన్నట్టేనండి దాంట్లో అర్థం. ఓకే, సెమీ గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి, మనం దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూడొచ్చు. ఇది అటాచ్ బాత్రూమ్, సెమీ గేటెడ్ కమ్యూనిటీ, దాంట్లో మనం ఏమేమి ఉన్నాయి అనేది అప్పుడు మెన్షన్ చేస్తాం. ఎందుకంటే ఫుల్ గేటెడ్కి సంబంధించి అమ్యూనిటీస్ ఏదైనా తగ్గినప్పుడే మనం కింద మెన్షన్ చేస్తాం. ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అని అంటే మొత్తం ఆల్మోస్ట్ క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూలు, చిల్డ్రన్ ప్లే ఏరియా, జిమ్ము, ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నదే మనకి ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, ఇది గుర్తుంచుకోండి. దాన్ని బట్టి మనకి పైన అబ్జర్వ్ చేస్తే పైన టైటిల్లోనే మీకు అర్థమైపోతుంది. ఇంక మనం ప్రతిదీ పిన్ టు పిన్ అన్నీ మనం స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌసు, చిల్డ్రన్ ప్లే ఏరియా అని మనం రాసామనుకోండి, అది మీకు చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఒక 1% పబ్లిక్ కోసం 99% ఆల్రెడీ అందరు తెలిసిన వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టలేం కాబట్టి మనం అవి రాయట్లేదు. చూడవచ్చు, ఇదంతా డైనింగు. మీరు చూసుకున్నట్టయితే ఇది డైనింగు. ఓకే, అది వచ్చేసి మీకు బాల్కనీ, ఇది మీకు ప్రేయర్ గది అండి. ఇది ప్రేయర్ గది. మీకు యాజిటీజ్గా ఏం కనపడుతున్నాయి సోఫాలు ఇవన్నీ, ఇలా కావాలంటే కూడా మొత్తం ఇలా కూడా ఇచ్చేస్తారు మీకు ఎలా కావాలన్నా. ఓకే, మొత్తం యాజిటీజ్గా కనపడుతుంత మొత్తం ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్, చూడండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. మీకు ఇటు సైడ్ ఒక విండో ప్రొవైడ్ చేశారు, మీకు అక్కడ మిడిల్లో విండో ఉంది, చూడవచ్చు. కబోర్డ్స్, ఓకే, ఈ కార్డ్స్ కానీ ఏదైతే ఉందో మొత్తం అలాగనే మనకి ఇవ్వటం జరుగుతుంది కావాలంటే. లేదు ఇతోటి ఇంటీరియర్లు కబోర్డ్స్ అంటే ఇతోటి ఫర్నిచర్ అంటే ఈ బెడ్స్ కానీ డైనింగ్ టేబుల్ ఇవి వద్దంటే కూడా అలా కూడా మనం క్లోజ్ చేసి మాట్లాడవచ్చు. ఓకే, ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్, ఈ బెడ్రూమ్ సంబంధించింది.
మనకి ఈ కమ్యూనిటీ ఎక్కడ, ఈ కమ్యూనిటీలు అంటే మనకి కొండాపూర్ సరౌండింగ్ లో 3BHK 1.1, 1.2 CR లో ఫుల్ ఈ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చే ప్రాజెక్ట్ ఏదన్నా ఉందంటే మనకి ఇదొక్కటే నేను చెప్పొచ్చు. చాలా తక్కువ ఇక్కడ అలాంటివి దొరకటం, ఎందుకంటే ఇక్కడ మనకి స్టాండ్ అలోన్లోనే 1.2, 1.15 దాకా చెప్తున్నారు 3BHK ఫ్లాటు. ఓకే, 2BHKనే 90 దాకా పడుతుందండి. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెస్ట్ ప్రైజ్ అని చెప్తాను నేను. చూడవచ్చు మీకు ఫర్నిచర్ ఎలా ఏదైతే కనపడుతుందో యాస్టీజ్గా ఇలా మొత్తం ఇచ్చేస్తారు. సెమీ ఫర్నిచర్ ఉన్నప్పటికీ ఇది చూడవచ్చు మీకు, ఇది బాల్కానీ అండి. చూడవచ్చు బాల్కానీ కూడా చాలా స్పేసియస్గానే ఉంటుంది. మనం ఇంకా దీన్ని వీళ్ళు కరెక్ట్గా యూజ్ చేసుకొని చేసుకుంటే చాలా స్పేసియస్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడవచ్చు. కార్డ్స్ మీకు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు, ఇటు సైడ్ విండో ఇచ్చారు, ఇక్కడ బాల్కనీ ఇచ్చారు. ఓకే చూడవచ్చు ఇక్కడ కబోర్డ్స్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకి బాల్కనీ మీకు సిట్టింగ్కి. ఓకే మీకు పార్క్ వ్యూ, గార్డెన్ వ్యూ అనేది ఉంటుందన్నమాట మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి. ఇటు బాల్కనీలో మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీకి వచ్చినా, అటు కిచెన్లోకి వెళ్ళినా గార్డెన్ వ్యూ అనేది ఉంటుంది. వెంటిలేషన్ వైజ్గా బాగుంటుంది ఫ్లాటు. ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ చూడండి, ఇది అటాచ్ బాత్రూమ్. ఓకే ఇది అటాచ్ బాత్రూమ్ అండి. చూడవచ్చు ఓవరాల్గా ఇది అండి ఫ్లాట్ డీటెయిల్స్. మనకి ఇది వచ్చేసి 2000 square feet ప్రాపర్టీ సైజ్ వచ్చేసి 2000 square feet సైజ్ ఫ్లాట్ ఇది. ఈస్ట్ కార్నర్ ఉంటుందండి, ఈస్ట్ కార్నరు 2000 square feet మనకి ఫ్లాట్ సైజు. కార్ పార్కింగు మనకి టూ కార్ పార్కింగ్ అనేది లొకేట్ అయ్యి ఉన్నాయి. ఇది డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్కి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. ఆ డీటెయిల్స్ ప్రకారం మీకు మీ రిక్వైర్మెంట్లో ఉందో లేదో ఒకసారి చూసుకోండి. మీ రిక్వైర్మెంట్ ఏదైనప్పటికీ మాకు ఒకసారి చెప్తే 100% మీకు ఏ ఏరియాలో కావాలో, మీకు ఏ బడ్జెట్లో కావాలో 100% మనం అనేది ప్రాపర్టీ అనేది చూపించడం జరుగుతుంది. ఓకే ఇది అండి డీటెయిల్స్. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.